కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణ కేంద్రంలో శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జయంతి వేడుకల సందర్భంగా గురుపూజోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రార్థన అనంతరం కరస్పాండెంట్ జీవీ రమణ, హెడ్ మాస్టర్ గఫూర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి శాలువా మరియు పూలమాలలు వేసి నమస్కరించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులలాగా వేషధారణలు వేసి తరగతి గదిలో బోధించారు. అనంతరం వారి గురుకులను సన్మానించి బహుమతులను అందజేస్తారు. తదనంతరం ఉపన్యాస కార్యక్రమంలో కరస్పాండెంట్ రమణ మాట్లాడుతూ ఉపాధ్యాయుల గొప్పతనం గురించి, సింహంలా సింహాసనంపై కూర్చున్న రాసినటువంటి మంది మార్పలంతో మందహాసం చేసే మంత్రైనా, కుచేలుడైనా కుబేరుడైనా వినమ్ర శిరసాభివందనం చేసే విశిష్ట దైవగురువు, అక్షరాలు దిద్దినోళ్లంతా గురువులైపోరు, మార్కులు ర్యాంకులు రప్పించినోళ్లంతా గురువులైపోరు, అణువణువున స్ఫూర్తి నింపేవారు, సేవా తత్పరణ సంస్కారం అలవర్చేవాళ్లు, జీవిత సత్యాన్ని ఆవిష్కరించేవాళ్లు, నైతిక విలువల విపత్తుల్ని వెదజల్లేవాళ్లు, మెతుకు విలువ బతుకు విలువ తెలిసిన వాళ్లే గురువులు అన్నారు. ఎందుకంటే కృష్ణుడు తనకు ఒకరికి భగవద్గీత చెప్పాడు, తను వినయపూర్వకంగా ఉన్నందుకే, తను ఏం చెప్పినా సరే అవన్నీ ఆచరించినందుకే, అవన్నీ ఆ గురువుగా మారి తను రక్షించాడు. భీష్మతో పోరాడినా కానీ, ద్రోణాచార్యుడితో కానీ, కర్ణుడితో కానీ, అలాగే మనం కరెక్ట్గా మన గురువుని వాళ్ళు చెప్పినట్టు కనీసం ఫాలో అయినా చాలు, వాళ్ళే మనం ఏదో రూపంలో ఖచ్చితంగా వచ్చి రక్షిస్తారు. మనకి టెన్త్ వరకే మా టీచర్స్ వచ్చి పట్టించుకుంటారు.